హలో హాయ్ నమస్తే, నేను మీ కవిత. వెల్కమ్ టు చిన్ని కుటుంబం. అందరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ ఢోక్లా. ఈ రెసిపీని చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా స్పాంజీగా ఉండే ఈ ఢోక్లాని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసిద్దాం. సో ఇంకెందుకు కాలుష్యం, స్టార్ట్ చేసేద్దామా మన ఈ రెసిపీని. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1½ కప్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిసే విధంగా ఒక విస్కర్తో బాగా కలుపుకోవాలి. కావాలంటే ఇందులోకి మనం కలర్ కోసం చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1½ కప్ శనగపిండికి 1 కప్ వాటర్ని బ్యాచెస్గా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవడం వల్ల శనగపిండిలో ఉండలు అనేవి ఉండవు. ఈ విధంగా 1 కప్ వాటర్ని అంతా కూడా యాడ్ చేస్తూ థిక్ కన్సిస్టెన్సీ కాకుండా, అలా అని మరీ పలచగా కాకుండా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఈనో సాచెట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఈనో యాడ్ చేయడం వల్ల మనకి శనగపిండి అనేది చాలా ఫ్లఫీగా డబుల్ సైజ్ అవుతుంది. ఈనో పౌడర్ వేసిన వెంటనే ఒకసారి బాగా కలుపుకోవాలి. అప్పుడు బ్యాటర్లో ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి చాలా స్మూత్గా ఫ్లఫీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడు ఢోక్లా స్టీమ్ చేసుకోవడానికి కేక్ మోల్డ్ లేదా ఇంట్లో వెడల్పుగా ఉండే ఏదైనా ఒక గిన్నెలో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ని కేక్ మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకున్నాను. మీరు వెడల్పుగా ఉండే బౌల్ ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక స్టాండ్ని పెట్టుకొని అందులోకి తగినంత వాటర్ని స్టీమింగ్ కోసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వాటర్ని వేడవ్వనివ్వాలి. మూత పెట్టుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్కి ఉన్న విజిల్ని తీసేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ అంతా కూడా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ శనగపిండి బ్యాటర్ మోల్డ్ని ఇందులోకి అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం టు లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. సో మనకి ఢోక్లా ఇక్కడ ఉడికిందో లేదో అనేది ఒక టూత్ పిక్తో పిక్ చేసి చూడాలి. ఇలా ప్రిక్ చేసినప్పుడు ఇన్కేస్ టూత్ పిక్కి బ్యాటర్ కనుక అంటితే అప్పుడు ఉడకనట్టు, ఇన్కేస్ అలా ఉడకనప్పుడు మరో 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా ఢోక్లా అనేది 20 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికించిన ఈ ఢోక్లాని తీసి మరో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఢోక్లాలో ఉండే జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 4-5 సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకును వేసి మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం 1½ కప్ శనగపిండికి 1 కప్ వాటర్ అయితే సరిగ్గా జ్యూసీగా వస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని యాడ్ చేసుకోవడం వల్ల ఢోక్లాకి మంచి టేస్ట్ని ఇస్తుంది. సో తప్పకుండా ఈ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ అంతా కూడా రోలింగ్ బాయిలింగ్ అవుతుండగా కావాలంటే మనకి కాస్త సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, మనకి ఢోక్లాకి కావాల్సిన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని చల్లగా అయిన ఈ ఢోక్లాని ఈ విధంగా కట్ చేస్తూ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మోల్డ్ని ఫ్లిప్ చేసి చూడండి. సో ఇక్కడ చూసారు కదా, మన ఢోక్లా అనేది ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి ఎంత చక్కగా వచ్చిందో. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఢోక్లా అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. మనం పిండి కలిపేటప్పుడే చాలా సాఫ్ట్గా కలుపుకుంటే మనకి ఈ విధంగా ఫ్లఫీగా వస్తుంది.
సో ఇప్పుడు ఈ డోక్లాని మనకి కావాల్సిన సైజులో హారిజంటల్గాను వర్టికల్గాను మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఈ విధంగా పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే కనుక డోక్లా అనేది స్వీట్ షాప్లో దొరికే డోక్లా లాగానే వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ జ్యూస్ని అంతా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ని మనం వేడివేడిగా ఉన్నప్పుడే స్ప్రెడ్ చేసుకుంటే డోక్లాలోకి వెళ్ళి జ్యూసీ జ్యూసీగా వస్తాయి. ఈ విధంగా జ్యూస్ని అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ జ్యూసీగా ఫ్లఫీగా ఉండే మన డోక్లా అయితే రెడీ అయిపోయింది. ఈ డోక్లాని మనకి కావాల్సినప్పుడు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ డోక్లా రెసిపీ అనేది ఒకరోజు మాత్రమే నిల్వ ఉంటుంది. ఇక్కడ మన డోక్లా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకోండి. ఎంతో జ్యూసీ అండ్ టేస్టీగా ఉండే ఈ డోక్లా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.